వేటూరి గారు ఆత్రేయ గారి మధ్య ఉన్న అనుబంధం అపురూపం. పండంటి జీవితం సినిమాలో వేటూరి గారు రాసిన పల్లవి విని పరవశించిపోయి వేటూరి గారిని వెతుక్కుంటూ వెళ్లి ప్రశంసించారట ఆత్రేయ గారు. త్రిశూలం చిత్రంలోని ఆత్రేయ గారు రాసిన పాటలు విని పరవశించిపోయారట వేటూరి గారు. అంతేకాదు, ఆత్రేయ గారు రాయాల్సిన పాటల్ని తను అర్జెంటుగా రాసి పారితోషికాన్ని మాత్రం ఆత్రేయ గారింటికి పంపించారట వేటూరి గారు. అంతేనా, ఇంకా ఉంది. నారీ నారీ నడుమ మురారి చిత్రంలో ఆత్రేయ గారు రాసిన పల్లవికి తాను చరణాలు రాసి అది పూర్తిగా ఆత్రేయ గారు రాసిన పాటగా వారి పేరు మీదే ఆ పాటకి చిరకీర్తిని తెచ్చిపెట్టారు వేటూరి గారు. ఇక చివరిగా గోరింటాకు చిత్రంలో వేటూరి గారు రాసిన కొమ్మ కొమ్మకో సన్నాయి అన్న పాట గురించి చెప్పుకొని తీరాలి. అత్యవసరంగా తిరుపతి వెళ్లాల్సి వచ్చిందంట వేటూరి గారికి. ఆ సమయంలో ఆ పాట రెండవ చరణంలో కొన్ని మాటలు మార్చాల్సి వచ్చిందంట. ఆత్రేయ గారిని పిలిపించి ఆ వాక్యాన్ని తిరిగి రాయించారట నిర్మాతలు. రికార్డింగ్ పూర్తయిన ఆ పాటను వేటూరి గారికి వినిపిస్తే ఆయన చాలా బాధపడ్డారట. బాధపడ్డమే కాదు, ఒకరోజు ఆత్రేయ గారు ఎదురు పడితే కొంటె వయసు కోరికలాగా గోదావరి ఉరకలు చూడు అని మీరు రాశారు, కోరికల్లాంటి అనే కదా మీ భావం, అయితే మీరు రాసింది తప్పు అని చెప్పారట. సినిమా పాటకేమిటోయ్ పెద్ద అని సమర్థించుకున్నారంట ఆత్రేయ గారు. ఆ ఒక్క వాక్యం గురించి మర్చిపోతే మహదేవన్ గారి స్వరకల్పనలో బాలుగారు సుశీలమ్మ గారు ఆలపించిన మధుర గీతంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, శైలజ గారు. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి, మనసులో ధ్యానం మాటలో మౌనం, మనసులో ధ్యానం మాటలో మౌనం. మధురమైన వేదనలోనే ఆటకు పల్లవి పుడుతుంది. మనసు మాట కందని నాడు మధురమైన పాటవుతుంది. మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది. పల్లవించు పడుచుదన పరుచుకున్న మమతలు చూడు. పల్లవించు పడుచుదన పరుచుకున్న మమతలు చూడు. పసితనాల తొలి వేకువలు ముసురుకున్న మబ్బులు చూడు. అందుకే ధ్యానం అందుకే మౌనం. ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు. ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు. ఎప్పుడే ముడి ఎవరితో పడి పడవ పయనం సాగునో మరి. అందుకే ధ్యానం అందుకే మౌనం, అందుకే ధ్యానం అందుకే మౌనం. కోటి రాగాలు ఉన్నాయి, ఏమిటి మౌనం
మనసులో ధ్యానం మాటలో మౌనం సర్ కొమ్మ కొమ్మకో సన్నాయి అన్న ఈ పల్లవితోనే వేటూరి గారు ఒక పుస్తకం కూడా రాశారట కదా ఆయనకు సన్నాయి పూలన్న రాలు పూలన్న కూడా చాలా ఇష్టమే రాలు పూలను చాలా రోజుల క్రితం చాలా సంవత్సరాల క్రితం దేవులపల్లి వారు రాస్తే దాన్ని చాలా రాలు పూలని ఒక భగ్న ప్రేమికుడికి చెప్పవలసి వచ్చినప్పుడు ఏదైనా ఆ రసాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు చాలా గొప్పగా వాడేవాడు కానీ కొమ్మ కొమ్మకో సన్నాయి అంటే ఎంత బాగుంటుందంటే ప్రతి పువ్వు కూడా సన్నాయి లాగానే ఉంటుందన్నమాట ఆయనకి ఇష్టమైనటువంటి పువ్వులు అవన్నీ నాకు ముందుగా తెలియాల్సింది ఏంటంటే మా మిత్రుడు ఉన్నాడు మురారి అనేటటువంటి నిర్మాత ఈ ఈ రెండు లైన్లు మార్పించాల్సిన అగత్యం ఎందుకు వచ్చిందని ఇది రేపు చూసి టెలికాస్టింగ్లో నాతో గొడవ పడతాడు పడినా పడవలేదు కానీ అది అది అంత సంస్కారవంతం అని అనిపించట్లేదు లక్ష రాసిస్తాడు కావాలంటే ఆత్రేయ గారికి విత్ డ్యూ రెస్పెక్ట్స్ ఈ రెండు లైన్లు మార్చినందువల్ల ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు సినిమాకు జరిగినది కానీ లేకపోతే ఆ పాటకు జరిగింది కానీ నాకు కావాలి ఇంకా వేరే కావాలంటే లక్ష ఆల్టర్నేట్స్ ఇచ్చేవాడు సుందరామూర్తి ఐ డోంట్ నో కానీ ఆ తర్వాత లైన్లు అనుసంధానం చేయడం కూడా ఎంత గొప్పగా ఉందో చూడండి కొంటి వయసు కోరికలాగా గోదావరి ఉరకలు చూడు అంటే ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు అబ్బాయి కొంచెం దూరంగా వెళ్తుంటే అమ్మాయి దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది అతను హీజ్ అతని బాల్యం అంతా కూడా చైల్డ్హుడ్ వాజ్ డిఫికల్ట్ చైల్డ్హుడ్ సో అమ్మాయి అతన్ని ఒక దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తుంటే అతను దూరంగా వెళ్తుంటాడు అతను మౌనంగా ఉంటాడు ఏమిటి ధ్యానం అంటే దానికి చెప్పడం ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి ఉండాలి అనే అమ్మాయి అంటే ఎప్పుడే ముడి ఎవరితో పడి పడవ పయనం సాగునో మరి అది అక్కడ కూడా ఎంత అద్భుతమైన వేదాంత రసధోరణి తీసుకొస్తాడో అండ్ కథాపరంగా చెప్పాలంటే బాల్యంలో ఉన్న పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు ఐ మీన్ యంగ్ గర్ల్ వై డోంట్ యూ లవ్ మీ అని అమ్మాయి అంటుంటే హీ గోస్ బ్యాక్ ఇన్ ఏ ట్రాన్స్ టు హీస్ ఆయన చిన్నతనం గురించి పసితనాల తొలి వేకువలో ముసురుకున్న మబ్బులు చూడు ఎంత అన్యాపదేశంగా చెప్పాడు పసితనాల తొలి వేకువలో ముసురుతున్న మబ్బులు చూడు అందుకే ధ్యానం అందుకే మౌనం అది అతని వైయక్తికంగా అతని ఫ్లాష్ బ్యాక్కు సరిపోతుంది ఇప్పుడు ఆ అమ్మాయి పల్లవించి పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు అంటే చిన్నపిల్లవి నువ్వు పసితనాల వేకువలో ముసురుతున్న మబ్బులు చూడు తర్వాత ఎన్ని ఇబ్బందులు వస్తాయి అని చెప్పడం ఉంది అట్ ది సేమ్ టైం ఐ హ్యాడ్ అ వెరీ వెరీ బ్యాడ్ ఆఫ్ చైల్డ్హుడ్ అందుకోసమని నేను ఇలాంటి వాటిలో తలపెట్టలేకపోతున్నాను అని కానీ మొత్తం మీద చెప్పదలుచుకుంది ఏంటంటే నేను ఇక్కడ రాసుకున్నాను చూడు కామెంట్ చేయాలని రాసుకుంటాను ఈ పాట మొత్తం కూడా ఆత్రేయ గారి ఇన్ఫ్లుయెన్స్తో రాయించుకున్నాడు మురారి ఇంత సుందరామూర్తి అది కూడా చేయగలడు అనడానికి ఒక ఉదాహరణ అన్నమాట ఈ పాట కనుక శైల అడిగింది అన్న ఇది షూర్ సుందరామూర్తి గారు రాసిందేనా అని ఎందుకంటే చాలా మటుకు ఆత్రేయ గారి పోహళింపులు ఉన్నాయి ఇందులోనని ఆత్రేయ అంటే ప్రాణం తనకి మురారికి సో వెన్ వన్స్ సుందరామూర్తి గారు వచ్చాక ఆయన మీద కూడా జోక్ ఉంది కదా ఏంటి గురుగారు నమస్కారం ఇద్దరు రంగేస్తారు తలకి ఆత్రేయ గారిని చూసి మీరు రాయడం మానేశారా అన్నాడు నువ్వు రాయడం మొదలెట్టాక నేను రాయడం మానేశాను రా అన్నట్టు రంగులు వేసుకోవటం గురించి సో నాతో పోట్లాడాడండి ఆత్రేయ గారు ఒకరోజు ఇంటికి వచ్చి ఎరా నీ దృష్టిలో నేను కవిని కాదా అన్నారు అప్పుడు నేను 10-12 సినిమాలు చేస్తున్నాను అనమాట అది ఆయన సరదాగా జోక్ కూర్చోండి గురుగారు ఎందుకంత కోపడు చెప్పు ఉన్నమాట చెప్పు నీ దృష్టిలో నేను కవిని కాదని ఎవడన్నా అంటాడా రెండు చెవుల మధ్య తలున్నవాడు అంటే మరి ఏంట్రా నాకు పాట నువ్వు సినిమాలో అని ఒక మాట అన్నాడు ఆయన నేనేం ఫుడ్కు లేకుండా ఇబ్బంది పడుతూ పాటలు లేకుండా అగచాట్లు పడుతూ రాలేదు నీ దగ్గరికి వాడు బాగా రాస్తాడు రా నువ్వు వాటి దగ్గరే రాయించుకో కాదని కాదు కానీ రికార్డ్ కోసం నీ దగ్గర కూడా నేను పనిచేశాను నాకు ఒక పాట కావాలి ఇస్తావా లేదా అన్నాడు తప్పకుండా గురుగారని మగధీరుడు అని సినిమాలు ఆయన చేత పాటించుకుని అంటే ఆ కోపంలో కూడా ఆయన మీద ఎంత ప్రేమ ఉందో తెలిసిందనమాట వాడు బాగా రాస్తాడు రా నాకు తెలుసు అయినా నీ మ్యూజిక్ డైరెక్షన్లో నేను ఒక పాట రాయాలి సో ఇట్ అండ్ ఆత్రేయ గారి మీద ఎంత ప్రేమో చెప్పడానికి వీల్లేదు వేటూరు సుందరామూర్తి గారి మహా చాలా గొప్ప ప్రేమ ఆయన అంటే చాలా గౌరవం చాలా ప్రేమ ఎన్నిసార్లు నాతో అనేవాడు మహాకవిరా ఎంత గొప్పవాడరా ఎంత బాగా గొప్పవాడయ్యా ఎంత బాగా రాస్తాడు ఏదో దిక్కుమాలం ఏముందో ఆ దిక్కుమాలం నేను ఊతపదం ఆయనకి ఈ దిక్కుమాలం ఏమో రాసేస్తున్నాం అనుకో మేము కూడా అని కానీ ఇదే మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది అనగానే మనకు ఆత్రేయ అనిపిస్తుంది ఓ నీకు ఆత్రేయ గారిలాగా రాయాల పాట అంతే కదా మురారి అని ఆత్రేయ గారిలాగే రాశాడు పాట అంతా కూడా ఇన్ని చెప్పుకుంటాం ఆయనకి కొమ్మ కొమ్మకో సన్నాయిలాగా పాట పాటకో చరిత్ర సుందరరామ్మూర్తి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ గారు